హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎదిగే పట్టాలకి అంటే 10 మంత్స్, 11 మంత్స్ అలా ఏజ్ ఉన్న పట్టాలకిను, బ్రీడర్స్ పుంజులకి నైట్ పూట మేతలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలో, అసలు ఎందుకు పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ బ్రీడింగ్ చేసిన పుంజులు అయితే పెట్టలను పిలిచి మరీ మేపుతాయి, కొన్ని అయితే పిల్లల తల్లిని కూడా పిలిచి మేపుతూ ఉంటాయి. ఈ పెట్టలని ఇవేమో తినక పూర్తిగా ఆరిపోతూ ఉంటాయి, బోర్లు ఎండిపోయి తర్వాత రోగాలు వస్తాయి. ఇది చూడండి, పిల్లల తల్లిని కూడా పిలిచి మరీ మేపుతుంది, ఇలాగే ఉంటుంది. అందుకే వీళ్ళకి నైట్ పూట సపరేట్గా మన లైట్ వేసి మేతలు పెడితే అప్పుడు తింటాయి. నెక్స్ట్ వచ్చేసి పట్టకలకి అయితే అవి 10 నెలలు 11 నెలలు అప్పుడే జస్ట్ కోత పట్టి ఉంటాయి కదా. చాలా పెట్టలు వేరే పెద్ద పుంజులు ఉన్నా సరే అవి బెరుగ్గా భయంగా తిరుగుతూనే ఉంటాయి దొడ్లో. ఇది చూడండి, ఇప్పుడు ఈ పెట్ట అసలు ఏం అనలేదు, అయినా సరే అది పక్క వెళ్ళిపోతుంది వేసేది, ఇలాగే ఉంటాయి. ఇలాంటి వాటికి మంచి ఫుడ్ అందాలి ఈ ఏజ్లో, అప్పుడే మంచిగా బాడీలు వచ్చి డబుల్ బాడీలు వచ్చి బాగా తయారవుతాయి. ఈ నైట్ పూట ఈ పట్టాలకి పుంజులకి ఇచ్చే మేతలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నైట్ పూట వీటికి పొడి మేతలు అయితే పెట్టకూడదు, ఖచ్చితంగా డైజెషన్ ఈజీగా డైజెషన్ అయ్యే మేతలు తడి మేతలే పెట్టాలి. మనం ఈవినింగ్ పెడతాం కదా, ఆ మేతలకే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇలా ఇప్పుడు ఇందులో చూసారు కదా, ఇది గింజ అనమాట. గింజలోకి ఇవి వచ్చేసి మామూలుగా ఈవినింగ్ పూట నేను నానబెట్టి పెట్టే మేతలే, చోళ్ళు సజ్జలు జొన్నలు మొక్కజొన్నలు ఒడ్లు మిక్స్ అయ్యి ఉంటాయి ఇందులో. ఇవి తీసుకుని మధ్యాహ్నం పూట 3కి 4కి అలా నానబెట్టుకోవాలి. ఈ చోళ్ళు సజ్జలు జొన్నలు ఇవన్నీ ఒకసారి కడుక్కొని వచ్చి ఇందులో నానబెట్టుకోవాలి. మళ్ళీ ఎందుకంటే ఒకసారి గింజలో నానబెట్టినాక కావడం కుదరదు కదా, అన్నీ అందులో నానబెట్టుకోవాలి. ఇది వచ్చేసి మినప్పొట్టు, మిల్లు మనం మిల్లు ఆడిచినప్పుడు మినప్పొట్టు వస్తుంది అనమాట. అంటే పూర్తిగా పొట్టు పూర్తిగా తొక్క కాకుండా బద్దలాగా చిన్న చిన్న ముక్కలుగా వచ్చి ఈ మిక్స్డ్ అయ్యి వస్తాయి. ఇది వచ్చేసి బయట మిల్లు కాడ అమ్ముతారు, కేజీ వచ్చేసి 20 రూపీస్. ఇలా కలిపిన మిశ్రమంలో ఇలా సాల్ట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి దంచిన కల్లుప్పు, వాళ్ళు ఉప్పు ఉంటుంది కదా దాన్ని దంచి వేస్తాయి. ఇలా ఇలా వేసి కలిపేసి దాన్ని అలా వదిలేసేయాలి, ఒక 3-4 అవర్స్ అలా వదిలేసేయాలి. అలా ఈ 4 గంటలు పూర్తిగా నానించిన తర్వాత ఇది వచ్చేసి మినరల్ మిక్చర్ అనమాట. మామూలుగా షాపుల్లో దొరుకుద్ది, ఇది మాకు వచ్చేసి పాల కేంద్రంలో ఇస్తారు గేదెలకి ఆవులకి వేసే మినరల్ మిక్చర్. ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలపాలి, మామూలుగా జోరుగా నీళ్ళుగా అలా కలపకూడదు, ఇలా కలిపితే సరిపోద్ది. అంటే సరిపడా గింజ తీసుకుని వాటి సరిపడా మేతలో మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా వేసు మినరల్ మిక్చర్ వేసుకున్నాక ఇది కలుపుకుని ఇంకా మనం డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు కోళ్ళకి. ఇది చూడండి ఫ్రెండ్స్, మాది పోలా పుంజి, ఇది మా ఇంట్లోనే పుట్టి మా ఇంట్లోనే పెరిగిన పుంజి. ఇది ఇది వచ్చేసి ఇప్పుడు ఏజీ 10 మంత్స్ అబౌ ఉంటుంది. ఇది చూడండి, ఫస్ట్ టైం మేతలు పెట్టాం కదా, కొంచెం కాస్త బెరుగు బెరుగ్గా ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈరోజు మేతలు పెడతాం. ఇదే లైట్ వేసి పెట్టాను, ఇప్పుడు జస్ట్ టైం వచ్చేసి 7:30 అయింది. ఇంకా సంక్రాంతి పండగకి ఇంకా 4 మంత్స్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి నైట్ మేతలు పెట్టుకున్నామంటే తర్వాత ఇంకా పూర్తిగా తయారీలు పెట్టేసుకోవచ్చు తాడి మీద వేసి. ఈ పుంజులన్నీ కర్రల మీద కట్టేసిన్నాయి, ఎందుకులన్నీ వాటి దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను. తింటున్నాయి నైట్ పూట, మామూలుగా ఫోన్లో లైట్ వేసి పెడితే ఈజీగా తినేస్తున్నాయి. వచ్చేసి మా ఫైటర్ మొన్న సంక్రాంతికి పన్నింగ్ కొట్టింది 20,000 పన్ను, మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి ఇది కూడా రెడీ చేయాలి. అందుకే దీనికి కూడా నైట్ పూట మేతలు ఖచ్చితంగా పెడతానే ఉంటాను. ఈ నైట్ పూట పెట్టే మేతలు ఖచ్చితంగా నానబెట్టే పెట్టాలి. ఇవి వచ్చేసి మళ్ళీ అలా కాకుండా పొడి మేతలు పెట్టినా లేకపోతే సరిగ్గా నానకుండా పెట్టినా డైజెషన్ అవ్వకుండా మళ్ళీ ప్రాబ్లం అవుద్ది కోళ్ళకి. నైట్ పూట పెట్టే మేతలు నార్మల్ మేతలు కాకుండా చాలా బలమైన మేతలు పెడతాం కదా, అవి ఖచ్చితంగా ఈజీగా డైజెషన్ అయ్యే మేతలు చూసుకుని పెట్టాలి.
అలా కాకుండా ఏది పడితే అవి పెడితే మళ్ళీ కోళ్ళకి హెల్త్ ప్రాబ్లం అవుద్ది, మళ్ళీ తర్వాత వీక్ అయిపోతాయి సడన్గా. అలా కాకుండా చాలా జాగ్రత్తగా డైజెషన్ అయ్యే మాత్రం మాత్రమే పెట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఇది వచ్చేసి మాది అడవి కోడి, దీనికి పెట్టాను. ఇది వచ్చేసి తెలుసు కదా ఫ్రెండ్స్, నల్లగ డ్రెస్సింగ్ పెట్ట. ఇది ఇప్పుడు దాదాపు 3-4 ఇయర్స్ నుంచి మన దగ్గరే ఉంటుంది. పగలు మాత్రం ఎవరు కొట్టేస్తుంది. ఇవి నైట్ పూట మాత్రం ఫస్ట్ పెడితే తినలేదు కానీ ఇది కూర్చోండి తర్వాత అసలు గట్టిగా తింటుంది. మేతలు గట్టిగా ఉంటుంది పెట్టకూడదు. దీనికి టైంలో తింటాం అసలు అలవాటు లేదు కదా, లేదంటే నా ఒక పొట్టు పట్టేది చూస్తుంది తినాలా వద్దా అని. ఓహ్, ఇది తినదులే కానీ ఇది పెట్టి ఇలా నైట్ మేతలు పెట్టిన కోళ్ళు మార్నింగ్ పూట ఎలా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయో లేదా రెట్లు ఎలా వేస్తున్నాయో చూసుకోవాలి. నైట్ పెట్టిన మేతలో డైజెషన్ అయినాయో లేదో కూడా చూసుకుంటూ ఉండాలి. నైట్ పూట పెట్టేటప్పుడు ఫస్ట్ 2-3 డేస్ మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు, తర్వాత ఈజీగా అలవాటు పడిపోతాయి నైట్ మేతలకి. నేను మామూలుగా ఏదో పెట్టకు పెట్టాను కానీ నైట్ పూట అయితే ఓన్లీ బ్రీడర్ పుంజుకి పట్టాలకి పెట్టుకుంటే సరిపోద్ది. చిన్నటి కూడా పెట్టక్కర్లేదు. ఈ 10 మంత్స్ 11 మంత్స్ ఏజ్ ఉన్న పట్టాలకైనా బ్రీడర్స్కి పెట్టుకుంటే సరిపోద్ది అంతే. ఫ్రెండ్స్, ఈ అడవి కోడి గురించి చిన్న అప్డేటు, చాలామంది పెట్లు ఉన్నాయి పుంజులు ఉన్నాయని కాల్ చేసి అడుగుతున్నారు. ఇవైతే పెట్ల పుంజులు అయితే మేము అమ్మే కాదు ఫ్రెండ్స్, ఇవి జస్ట్ ఓన్లీ వీటి ద్వారా పిల్లలను దింపి ఆ పిల్లలు మాత్రమే సేల్ చేస్తాము. మా దగ్గర అయితే ఒక పెట్ట ఒక పుంజి ఒక పేరు మాత్రమే ఉన్నాయి. వీటి నుంచి పిల్లల్ని తీసి ఆ పిల్లలు మాత్రమే సేల్ చేస్తాము. నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత అయినా ఎవ్రీ మంత్కి ఒక బ్యాచ్ పిల్లల్ని సేల్ చేసేటట్లు ప్లాన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి 6 మంత్స్ ఏజ్ ఉన్న పెట్ట. ఇది ఆ అడవి కోడికి పడింది. ఇంతకుముందు చూసారు కదా అడవి కోడి పెట్ట, దానికి పడిన పిల్ల ఇది. ఏజ్ వచ్చేసి 6 మంత్స్ దీనికి. ఇంకా నాకు తెలిసి 1 మంత్ 1.5 మంత్లో ఇది కూడా ఫామ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ అన్న సేల్ చేయడానికి చూస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.